బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. జానీ మాస్టర్ అరెస్ట్. బెంగళూరులో అదుపులో తీసుకున్న పోలీసులు గత 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. హైదరాబాద్ SOT పోలీసులు, బెంగళూరులో అతడిని అదుపులో తీసుకున్న పోలీసులు హైదరాబాద్ కు తీసుకొస్తున్నట్టు సమాచారం. కాగా జానీ మాస్టర్ విదేశాల్లో ఉన్నారని, అలాగే నార్త్ రాష్ట్రాలలో ఉన్నారని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. తాజాగా అతడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 4 బృందాలుగా జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టగా ఈరోజు ఉదయం బెంగళూరులో అతడిని అదుపులో తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్పై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. జానీ మాస్టర్పై కేసులో నార్సింగి పోలీసుల విచారణ కొనసాగుతుంది. జానీ లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు బెదిరించి గాయపరిచారని కూడా ఆ యొక్క మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపించారు. అవుట్డోర్ షూటింగుల్లో లైంగికంగా వేధించారని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఫిర్యాదులో పోలీసులు జానీపై 376, 506, 323(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి నర్సింగ్కి పోలీస్ స్టేషన్కి బదిలీ చేసిన పరిస్థితి. అవుట్డోర్ షూటింగ్లో తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. 0 FIR నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్కి ఈ కేసును ట్రాన్స్ఫర్ చేశారు పోలీసులు. 2019లో కాల్ చేసి తన గ్రూప్లో చేర్చుకుంటానని, అప్పటి నుంచి ఆయన టీంలో పనిచేస్తున్నట్టు బాధితురాలు తెలిపారు. చెన్నై, ముంబైలలో అవుట్డోర్ షూటింగ్లతో పాటు హైదరాబాద్ నార్సింగ్లోని తన ఇంటిలో కూడా జానీ మాస్టర్ లైంగిక దాడి చేశారని పేర్కొంది బాధితురాలు. తన ఇంటికి వచ్చి జానీ మాస్టర్ భార్య కూడా దాడి చేసిందని వాపోయింది ఆ యొక్క ఏదైతే కంప్లైంట్ లెటర్లో. ప్రస్తుతం జానీపై లైంగిక వేధింపుల కేసులో విచారణ స్పీడ్ అందుకుంది. ఇప్పటికే 376, 506, 323(2) సెక్షన్ల కింద కేసును ఫైల్ చేశారు నార్సింగి పోలీసులు. బాధితురాల్ని ఆమె ఇంట్లో 3 గంటల పాటు ప్రశ్నించారు. తనను లైంగికంగా వేధించాడని ప్రతిఘటిస్తే అవకాశాలేమీ లేకుండా చేస్తానని చెప్పి బెదిరించాడని, మతం మార్చుకుని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని, జానీ మాస్టర్ భార్య తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని ఇవి ఆరోపణలు. బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు ఆమెను భరోసా సెంటర్కు తరలించారు. మరోవైపు జానీ మాస్టర్ కేసుపై లవ్ జిహాద్ ఆరోపణలు కూడా చేశారు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. బాధిత మహిళకి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని ఆవిడ చెప్పారు. మరోవైపు జానీ మాస్టర్పై చర్యలకు తెలుగు సినీ ఇండస్ట్రీ స్వరం పెంచుతోంది. అటు పోలీసులు, ఇటు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ప్యానెల్ తాజా వివాదంపై విచారణ చేపడుతున్నారు. నిజంగా చూస్తే జానీ మాస్టర్ని గత కొద్ది రోజులుగా ఈ యొక్క వివాదం బయటకు వచ్చింది. దీనికి సంబంధించి అటు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అవ్వచ్చు, దాంతోపాటు నార్సింగి పోలీసులు కూడా విచారణ చేపట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి వాళ్ళు ఏదైతే ప్యానెల్ లైంగిక వేధింపుల ప్యానెల్కి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో లైంగిక వేధింపుల ప్యానెల్ దీనికి సంబంధించి మేమిద్దరితో మాట్లాడుతున్నాం, త్వరలో దీనికి సంబంధించి ఒక నివేదిక ఇస్తాం కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఇటు ఏదైతే లైంగిక వేధింపుల ప్యానెల్ నివేదిక కోసం నివేదికను తయారు చేస్తుండగానే ఇప్పుడు నార్సింగి పోలీసులు హైదరాబాద్ SOT పోలీసులు అరెస్టు చేసిన పరిస్థితి. జానీ మాస్టర్ని ఆయన్ని బెంగళూరులో అరెస్ట్ చేశారు, బెంగళూరు నుంచి తీసుకొస్తున్న పరిస్థితి. నిజంగా చూస్తే అసలు ఈ కేసులో ఈరోజు సాయంత్రానికి జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మీడియా ముందు కూడా ప్రవేశపెట్టబోతున్నారు అని చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు ఫోక్సో చట్టం ఏదైతే ఉందో, మైనర్ కాబట్టి, అంతకుముందు మైనర్గా ఉన్నప్పుడే ఆయన లైంగిక దాడి చేశాడు కాబట్టి ఎవరైతే బాధితురాలు, దీనికి ఫోక్సో చట్టం ఉంది కాబట్టి దీనికి సంబంధించి బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉండదని కూడా చాలామంది దిలీప్ సుంకర లాంటి లాయర్లు కూడా చెప్తున్న పరిస్థితి. నిజంగా చూస్తే టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా ఎన్నో సినిమాలకు మంచి స్టెప్స్ని చూపించిన జానీ మాస్టర్ తన జీవితంలో ఒక రాంగ్ స్టెప్ వేశాడు అనుకోవచ్చు దీనికి సంబంధించి. దానిలో భాగంగానే బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులో ఆయన్ని అరెస్టు చేసిన పరిస్థితి. హైదరాబాద్ తీసుకొచ్చి ఈరోజు కోర్టుకు తీసుకెళ్తారా లేకపోతే ఆయన విచారణ నిమిత్తం ఏం చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. మీడియా ముందు కూడా
ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మనకి తెలియజేయడానికి మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్తో మాట్లాడదాం. హలో వెంకట్. ఇప్పుడు ఏదైతే ఎవరైతే జానీ మాస్టర్ ని బెంగళూరులో ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? గత 3 రోజులుగా అజ్ఞాతం ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని మన హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు బెంగళూరులో అతన్ని అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది మనకి. అలాగే జానీ మాస్టర్ మీద కోపనో కేసు ఒకటి నమోదు చేసినట్టు నడుస్తుంది. అలాగే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇంతకు ముందు ఆ అమ్మాయిని చాలా సార్లు గాయపరిచి వేధించినట్టు తెలుస్తుంది. అవుట్డోర్ షూటింగ్ లో లైంగికంగా వేధించినట్టు అతని మీద పోలీసులు ఫిర్యాదు చేశారు. అలాగే బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు జానీ మాస్టర్ పై 376, 506, 323 రెండు కేసులు నమోదైనట్టు తెలుస్తుంది మనకి. అతన్ని జానీ మాస్టర్ ని హైదరాబాద్ సాయంత్రం తీసుకొచ్చేలాగా కనిపిస్తుంది. అలాగే అతనికి కోర్టు రిమాండ్ విధించేలాగా కనబడుతుంది మనకి. అలాగే ఎవరైతే లవ్ జీవాద ఆరోపణలు చేస్తున్నారో జానీ మాస్టర్ మీద, అలాగే బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు శిల్పారెడ్డి బాధిత అమ్మాయికి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని చెప్తుంది. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది మనకి. ఓకే ఓకే. ఏం లేదు వెంకట్, యాక్చువల్ గా అంటే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎవరైతే ఝాన్సీ దాంతో పాటు దాము గారు, మిగతా వాళ్ళు భరద్వాజ గారు, తమ్మారెడ్డి భరద్వాజ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే 90 రోజులు మేము దీనికి సంబంధించి ఒక నివేదిక వచ్చే అవకాశం, 90 డేస్ మాకు అవకాశం ఉంది బట్ తొందరగా ఇస్తామని చెప్పారు. కానీ నర్సింగి పోలీసులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఫోక్సో చట్టం ఎంటర్ అయిన వెంటనే, దీని ఫోక్సో మైనర్ అయినప్పుడే అమ్మాయిని వేధించాడు కాబట్టి ఫోక్సో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు చాలా ఫాస్ట్ గా దీనికి సంబంధించి 4 బృందాలుగా ఏర్పడి అన్ని చోట్లకి వెళ్ళారని పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిజంగా చూస్తే జానీ మాస్టర్ రిమాండ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు మీరు? వెళ్లే అవకాశం ఉన్నది. ఓకే, జానీ మాస్టర్ రిమాండ్ కి వెళ్లే అవకాశం ఉంది. బెయిల్ కూడా, ఎందుకంటే ఇది మైనర్ కాబట్టి బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు ఈ కేసులో. ఓకే. అలాగే ఎందుకంటే చాలా సార్లు అవుట్డోర్ షూటింగ్ లో కూడా తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో యువతి పేర్కొంది. ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు జానీ మాస్టర్ మీద. అలాగే నర్సింగ్ పోలీస్ స్టేషన్ కేసును ట్రాన్స్ఫర్ చేసి 2019లో ఎవరైతే ఆ అమ్మాయి బాధితురాలున్నారో జానీ మాస్టర్ 2019లో ఆ అమ్మాయికి ఫోన్ చేసి తన గ్రూప్ లో చేర్చుకున్నారని, అప్పటి నుంచి ఆయన టీమ్ లో పనిచేస్తున్నట్టు ఆ అమ్మాయి చెప్తుంది. అలాగే చెన్నై ముంబై లో అవుట్డోర్ షూటింగ్ లో వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మీద బలత్కారం చేశారని చెప్పి అత్యాచారం ప్రయత్నం చేశారని కూడా ఆ అమ్మాయి ఫిర్యాదులో పేర్కొంది. అలాగే జానీ మాస్టర్ వైపు ఎవరైతే జానీ మాస్టర్ వైపు ఉందో ఆమె కూడా ఇంటికి వచ్చి ఆ అమ్మాయి మీద దాడి చేసినట్టు తెలుస్తుంది మనకి. ఓకే ఓకే. నిజంగా చూసుకున్నట్టయితే దీన్ని రాజకీయ కోణాలు ఏమున్నాయి అనేది కూడా చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే జనసేన పార్టీలో ఆయన ఉన్నారు కాబట్టి జనసేన పార్టీ ఇప్పటికీ ఆయన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి, ఆయన్ని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేసిన పరిస్థితి. కానీ నిజంగా చూసుకున్నట్టయితే ఇది దీంట్లో పార్టీ కోణం ఏదన్నా ఉందనే ఉందా అని చెప్పి అనుమానాలు కూడా ఉన్నాయి. మనం ఏ విధంగా దీన్ని తీసుకోవచ్చు? దీని వెనక తెలంగాణ రాజకీయం నడుస్తుందంటే దీన్ని రాజకీయ కోణంలో కూడా చూడొచ్చు. ఎందుకంటే అతను జనసేనలో మొన్న ఎలక్షన్ టైంలో జానీ మాస్టర్ కీలకమైన పాత్ర పోషించాడు. జనసేన తరఫున అతను ప్రచారం చేయడం జరిగింది. దీని వెనక వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి తెలుస్తున్నది. అలాగే ఎందుకంటే ఇప్పుడు డాన్స్ ఫెడరేషన్ కి ఆయన జానీ మాస్టర్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అంటే డాన్స్ కి సంబంధించి ఏదైతే ఆ ఫెడరేషన్ డాన్స్ దానికి సంబంధించి ఆయన కూడా ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి దాంట్లో ఉన్న రాజకీయాలు కూడా యాడ్ అయ్యాయి అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే దీని వెనక కూడా ఇద్దరు ముగ్గురు డాన్స్ మాస్టర్లు కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది మనకి. ఓకే ఓకే. అదేదన్నది ఇంకా పూర్తిగా తెలియాల్సింది, విచారణలో మొత్తం తెలుస్తుంది అంటారు. మొత్తం విచారణ తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ జాయింట్ మాస్టర్ ని హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది. మీడియా ముందు కూడా ప్రవేశపెడతారు, ప్రవేశపెట్టబోతున్నారు జానీ మాస్టర్ ని. ఓకే. అలాగే కొంచెం సినీ పరిశ్రమ కూడా చాలా సీరియస్ గా ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెంకట్ ఫోన్ లైన్ లోకి వచ్చి మీ యొక్క దీనికి సంబంధించి వివరాలను అందించినందుకు థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టబోతారన్నట్టు తెలుస్తుంది. దానికి ముందే మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. నిజంగా ఇటు ఎస్ఓటి పోలీసులు అవ్వచ్చు, దాంతోపాటు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉంది అని చెప్తున్నారు. నిజంగా చూస్తే ఫోక్సో చట్టం ఉంది కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం, ప్రస్తుతానికి అయితే బెయిల్ వచ్చే అవకాశం ఉండదు, ఆయన రిమాండ్కి వెళ్లాల్సిందే అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. చూద్దాం ఏ విధంగా జానీ మాస్టర్ కేసు ఇంకా ముందుకు వెళ్ళబోతుంది ఏంటనేది.